కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో త్రాగునీటి సమస్యపై అధికారులు పట్టించుకుని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్రి అల్తఫ్ తెలిపారు. పత్తికొండ గవర్నమెంట్ బాలుర హైస్కూల్ దగ్గర నుంచి స్థానిక ఎంఈఓ ఆఫీస్ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తఫ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, అదేవిధంగా విద్యార్థులను వెన్నుపోటు పొడిచే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో నిత్యావసర సరుకులకు సమానంగా మెమో ఛార్జీలు పెంచాలని, దూర ప్రాంతాల నుండి పత్తికొండ ప్రాంతానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు బస్ పాస్ మీద బస్ ఛార్జ్ పెంచడంతో విద్యార్థులు బస్ పాస్ కొనుగోలు చేయలేక ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని బస్ ఛార్జీలను తగ్గించాలని, విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలని కోరారు. ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు యువరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. अखिल भारत विद्यार्थी समैक्य एएसएफ आध्यों में जिला कमटी पील भाग में पत्तिकोंड स्थाक अंदर धरने जी मुख्य उद्देश्य पत्तिकोंड गवर्नमेंट हाईस्कूलों रूम संवसरा तागुंड समस्या चाहना तीव्री ना गवर्नमेंट हाईस्कूल सिलेक्टना अगर तागुंड समस्या तीर्च लेकिन सिग्गन विषय అదే విధంగా ఎంఈఓ గారికి ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరు కూడా విన్నపం చేసినా కూడా వాళ్ళ మన యొక్క విరుద్ధ పత్రాలు వాళ్ళ చట్టపుట్లకు పోతున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడమే కనపడడం లేదు. అందుకోసం మనం ఈరోజు గవర్నమెంట్ హైస్కూల్ నుంచి పత్తికొండలో మన ఎంఈఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మరి మెస్ ఛార్జీలు అయితే చాలా మరి ఇబ్బందిగా మారుతుంది వార్డెన్లకు, ఎందుకంటే ఇప్పుడు ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీ పెంచాలని చెప్పి ఈరోజు ధర్నా జరిగింది. ముఖ్య విషయం ఏమంటే మంచి నూనె శనగపప్పులు ఇవన్నీ కాయగూరలు మొత్తం కూడా ధరలు ఎక్కువ కావడంతో మెస్ ఛార్జీ తక్కువగా గవర్నమెంట్ ఇవ్వడంతో హాస్టల్ వార్డెన్లకు చాలా ఇబ్బంది దూరవుతున్నారు. అందుకోసం మెస్ ఛార్జీ పెంచాలని చెప్పి మై యొక్క ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీవో నెంబర్ 117 పేద విద్యార్థులను ఉపాధ్యాయులను అన్యాయం చేసినటువంటి జీవో నెంబర్ 117 తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మరి ఈరోజు భాగంగా మరి జిల్లా కమిటీ పిల్లలు భాగంగా ఈ యొక్క ఉద్యమం చేయడం కార్యక్రమం జరగడం జరుగుతుంది. అదే విధంగా పత్తికొండ గవర్నమెంట్ హైస్కూల్ ఉన్నటువంటి తాగుడు సమస్య తీర్చిన పక్షంలో అఖిల భారత విద్యార్థి సమేక ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాము. నా పేరు అల్తాఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు.